బయటిక డీటెయల్స్ చూస్తే జగన్ అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశమైంది. పిఆర్సీ పై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ అంశంపైన చర్చ జరిగే వీలుందని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నేతల వాదనల్లో వాస్తవం లేదని, పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులను జగన్ ఆదేశించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం తన సోషల్ మీడియాలో పిఆర్సీ పై ప్రచారం ప్రారంభించింది. జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. పిఆర్సీ పై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ అంశంపైన చర్చ జరిగే వీలుందని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నేతల వాదనల్లో వాస్తవం లేదని, పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులను జగన్ ఆదేశించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం తన సోషల్ మీడియాలో పిఆర్సీ పై ప్రచారం ప్రారంభించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ప్రభుత్వం కఠినంగానే ఉన్నట్టు కనిపిస్తోంది, మరి ప్రస్తుతం ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ సమస్య హాట్ టాపిక్ గా మారింది, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు ఈ భేటీలో? సుమిత్ర, పీఆర్సీ విషయంలో ఇప్పటికే ఉద్యోగులు రగిలిపోతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారులు కూడా చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏదైతే ఇప్పటికే పీఆర్సీకి సంబంధించి ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం ఇచ్చిందో ఆ ఉత్తర్వులన్నింటినీ కూడా నేడు రాటిఫై చేస్తున్నారు. అయితే హెచ్ఆర్ఏ అంశంలో మాత్రం చాలా తీవ్ర అభ్యంతరం ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. దీనిపైన అవసరమైతే ప్రభుత్వం పీఆర్సీలోని వివిధ అంశాలపై పునరాలోచన చేస్తుంది, ఉద్యోగులు ఆందోళన చెందొద్దని నిన్న ఏదైతే గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పారో, తర్వాత మంత్రి పేరునని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు ఆలోచించాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే హెచ్ఆర్ఏ విషయంలో కొంతమంది ఈరోజు జరిగే కేబినెట్లో ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించే అవకాశం ఉంది కొంతమంది మంత్రులు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి ఏం చెప్తారనేది మాత్రం కొంత ఆసక్తి కలిగించే అంశం. ఎందుకంటే ఇప్పటికే జీవోలన్నీ కూడా రాటిఫికేషన్ కోసం కేబినెట్ ముందుంచారు. ఒకవేళ హెచ్ఆర్ఏ విషయంలో కొంచెం అటు ఇటుగా ప్రభుత్వం ఆలోచిస్తే కనుక మరలా దాన్ని సవర్ణ జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఉన్న కేబినెట్ ఎజెండా ప్రకారం ప్రభుత్వం మాత్రం ముందు తీసుకున్న డిసిషన్ ప్రకారమే యాజ్ టీజ్గా హెచ్ఆర్ఏ మినహాయించి హెచ్ఆర్ఏతో పాటు అన్ని జీవోలు పైన కూడా రాటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగ సంఘ నేతలు కూడా ఇప్పటికే ఏపీ ఎన్జీఓ భవన్లో సమావేశమైన పరిస్థితి అయితే ఉంది. ఉద్యోగ సంఘ నేతలు వారి అన్ని సంఘాలు ఐక్య సంఘాల సమావేశం ఈరోజు ఏపీజేఏసీ అమరావతి నిర్వహిస్తున్నాయి. తర్వాత ఏ సంఘానికి ఆ సంఘం విడిగా కూడా సమావేశమై సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో, అంటే కేబినెట్ ముగిసిన తర్వాత సచివాలయంలో, సచివాలయ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో 4 జేఏసీ నేతలు కూడా కూర్చొని మాట్లాడుకుని ఏదైతే ఒక ఐక్య ఒప్పందం ఉంటుందో ఆ ఒప్పందం మీద సంతకాలు చేసి దాన్ని మీడియాకు విడుదల చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముందుగా సచివాలయంలోనే సమావేశం పెట్టాలనుకున్నప్పటికీ కూడా కేబినెట్ సెక్యూరిటీ రీజన్స్ కారణంగా భద్రతా సిబ్బంది అనుమతి ఇవ్వకపోవడంతో ఈ సమావేశాలన్నింటి కూడా విజయవాడకు తరలించడం జరిగింది. విజయవాడలో ఆ సమావేశాలు నిర్వహించి తర్వాత 3 గంటలకు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేరుకుని ఫైనల్గా డిసిషన్ తీసుకున్న తర్వాత ఆ డిసిషన్ను మీడియాకు వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కేబినెట్ జరుగుతున్న సమయంలోనే ఇక్కడ సమావేశమై ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. కేబినెట్లో ఏ నిర్ణయం వస్తుందో చూసిన తర్వాత తమ కార్యాచరణ ఉండే విధంగా కూడా ఉద్యోగులు ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దానిలో భాగంగానే మధ్యాహ్నం నుంచి తమ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో కేబినెట్లో మొత్తం 32 అంశాలు ఎజెండాగా ఉన్నాయి. ఈరోజు 32 అంశాల్లో కీలకంగా టీటీడీ అంశానికి సంబంధించి ఏదైతే టీటీడీ అంశానికి సంబంధించి స్పెషల్ ఇన్వైటీస్ ఏదైతే ఉందో దానికి పేరున ఇచ్చినటువంటి జీవోను ప్రభుత్వం కొట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో 50 మందికి పైగా సభ్యులను కేటాయిస్తూ ప్రత్యేక అతిథులను పేర్కొంటూ ఒక ఉత్తర్వులు ఇచ్చింది, దాన్ని హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆ చట్టంలో టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి చట్టంలో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక ఆహ్వానితులను కూడా అనుమతించే విధంగా కేబినెట్లో ఆమోద ముద్ర వేయాలి, ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు అంతటి సమాచారం బట్టి తెలుస్తుంది. దీంతోపాటు విద్యుత్ శాఖ సంబంధించి 2 అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రాపింగ్కి సంబంధించి, అంటే వ్యవసాయ శాఖకు సంబంధించి ఈ క్రాపింగ్ విధానానికి సంబంధించి కూడా ఒక అంశంపైన ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా కోవిడ్ థర్డ్ వేవ్ ఇప్పటికే రాష్ట్రంలో ప్రబలుతోంది. నిన్న కూడా 12,000 పైచిలుకు కేసులు వచ్చిన నేపథ్యంలో రోజు రోజుకు ఆసుపత్రుల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. 53,000 బెడ్లను ఇప్పటికే ఆసుపత్రుల్లో సిద్ధం చేశారు. అది కోవిడ్ కేర్ సెంటర్లో 20,000 బెడ్ల వరకు సిద్ధం చేశారు. 104 కాల్ సెంటర్ను కూడా పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కేసుల సంఖ్య ఏ మేరకు పెరుగుతుంది,
లీప్ అప్స్ అండ్ బౌన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఏ టైంలో ఎన్ని మందులు అవసరం అవుతాయి ఇటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది వైద్య సిబ్బందికి అర్థంగా ఏమైనా అవసరం అవుతారా వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఒమిక్రాన్ కేసులు రాష్ట్రంలో క్రమంగా పెరుగుతూ ఉన్నాయి ఒమిక్రాన్ గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కూడా కంటే కూడా 60 రెట్లు వేగంగా వృద్ధి చెందుతుందని చెప్తున్న నేపథ్యంలో ఈ ఎక్స్ప్లోజన్ ఈ యొక్క విపరీతమైనటువంటి వ్యాప్తిని ఏ విధంగా అరికట్టాలనే దాని మీద దానికి సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు కూడా ఈ రోజు కేబినెట్ లో తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇప్పటికే పాఠశాలలు తెరిచారు విద్యాశాఖ మంత్రి రోజు కూడా ఇంతమంది హాజరయ్యారు అంతమంది హాజరయ్యారు అంటూ ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు ఒకవైపు కొన్ని విద్యా సంస్థల్లో ఇప్పుడే కేసులు కూడా తటస్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీంతో ఈ రోజు కేబినెట్ లో ఈ అంశం కూడా కొన్ని కీలక అంశం కాబోతుంది అవసరమైతే విద్యా సంస్థలకు సంబంధించి టైమింగ్స్ లేదా ఆల్టర్నేటివ్ డేస్ ఇటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ రాష్ట్రంలో ఈ నెల 30 వరకు అమలవుతున్న నేపథ్యంలో కేసులు కనుక మరింత పెరిగితే కనుక ఈ రోజు రేపట్లో పెరిగితే కనుక ఏం చేయాలనే దాని మీద కూడా కేబినెట్ లో చర్చించి తర్వాత కోవిడ్ టాస్క్ ఫోర్స్ తో ముఖ్యమంత్రి వద్ద కోవిడ్ రివ్యూలో దీనిపైన ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది అంటే కర్ఫ్యూ సమయాలను పెంచే అంశంపైన రాత్రి 7 నుంచి పెంచాలా లేదా అనే దాని మీద నెక్స్ట్ జరిగే కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో ముఖ్యమంత్రి వద్ద కోవిడ్ రివ్యూలో నిర్ణయం తీసుకుంటారు దానికి ముందు కేబినెట్ లో దీనిపైన కూడా సుచాయగా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద ఈ రోజు కేబినెట్ లో పిఆర్సీ అంశం ప్రధాన ఎజెండా ప్రధాన అంశంగా చర్చకు రాబోతుంది ఆ జీవోలన్నిటి కూడా రాటిఫై చేయబోతున్నారు అదే సమయంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది అటు పిఆర్సీ అంశంపైన ఈరోజు జరిగే చర్చ అనంతరమే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసి తాము స్పందించాలని ఉద్యోగ సంఘాలు కూడా వ్యూహాత్మకంగా మధ్యాహ్నం 3 తర్వాత తమ అభిప్రాయం చెబుతామని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది సుమిత్ర రైట్ థ్యాంక్ యూ సత్య